నీకు స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చేస్తున్నాను. ఈ మరి యొక్క మొదటి దినం, ఈ మంగళవార దినమున ప్రభు అని యేసుక్రీస్తు కృపను బట్టి మందరం కూడా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయం అన్నదినం జీవాహారం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాశక్తిని బట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుని ప్రభు సందులో పాటలు పాడుకుని దేవుని వాక్యం చదువుకుని దేవుని చిత్తం ఏమిందో మనందరం కూడా తెలుసుకునే వారం ఏందో ప్రార్థన చేసుకుంటుంది. సకలాశీర్వాదాలు కానుభూతులను పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతిస్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు మహోన్నతుడు సర్వోన్నతుడు దేవ, నీవు మాకు తోడై ఉండి ఎంతగానో బలపరుస్తూ ప్రతిరోజు కూడా మేము విడిచిపోకుండా మాకు సమయము ఉన్న వేళలో ఏ రీతిగా ఈ అనుదినము జీవాహారం అనే యూట్యూబ్ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు మరి మీరు మాకు ఇచ్చిన సమయము, అలాగనే ఎంతో మీ అందు ప్రయాసపడి ప్రభు ఈ రీతిగా మీ వాక్కులను అందిస్తుండగా మా ప్రయాసను గుర్తించి వీక్షిస్తున్న ప్రియబిడ్డలు, అలాగే ప్రభునైనా ఈ కార్యక్రమాలను ప్రభు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రియబిడ్డలు మీరు దీవించి ఆస్వాదించండి. మీరే మాకు తోడేయమని కొద్ది నిమిషాలు జరుగుతున్న కార్యక్రమంతట్లో నీవే సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని పరిచి మరి ముందు కొనసాగుతాం. ఒక పాట పాడుకుందాం. మనందరికీ బాగా వచ్చిన పాట పాత పాట, ఇక్కడైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగలరావా, అభిషేకము లేక దర్శనము లేక నశించున్నానయ్యా అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుతో మనందరికీ బాగా సుపరిచితమైన పాట. ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శించగా రావా, ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శించగా రావా, అభిషేకం లేక దర్శనము రాక, అభిషేకం లేక దర్శనము రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శించగా రావా, కావలి వాడు ఉదయం కోసం నిలుపువ కలిగి చూస్తున్నట్టులా, కావలి వాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూస్తున్నట్టులా, నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శించగా రావా, అభిషేకం లేక దర్శనము రాక, అభిషేకం లేక దర్శనము రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ఎండిన నేల వర్షం కోసం నెరలే విరచి చూస్తున్నట్టులా, ఎండిన నేల వర్షం కోసం నెరలే విరచి చూస్తున్నట్టులా, నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. కోసం చూసానయ్యా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా కానీ
ఇప్పుడైనా గాని దర్శింపగా రావా. దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూస్తున్నట్టులా, దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూస్తున్నట్టులా, నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా సర్వం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా సర్వం నీవేనయ్యా. ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శింపగా రావా. అభిషేకం లేక దర్శనము రాక, అభిషేకం లేక దర్శనము రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ఇకనైనా కాని ఇప్పుడైనా కాని దర్శింపగా రావా. దర్శిస్తూ హల్లెలూయా ప్రభు నామానికి కలుగుని గాక. వాక్యాన్ని చదువుకుందాం, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, ప్రభు నామాన్ని మహిమ కలుగుని గాక. వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16:20 చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16:20. అప్పుడు సంసోను ఫిలిస్తీయుల్ని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము పొందిననుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించి, అలాగనే ఈ సమయంలో మనందరి హృదయాల్లో ప్రొఫెసర్ వారు తదమూల్యమైన మాటల చేత, జీవాహారం చేత మన హృదయాన్ని తృప్తిపరిచి మనందరికీ సరిపడు ఆహారాన్ని ప్రభువారు పండించుకునేదాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ప్రభు పేరిట అనుదిన జీవాహారం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ, మా యొక్క ఆన్లైన్ పరిచయ సంఘబిడ్డలకు, వాట్సాప్ గ్రూప్ పరీక్షలో ఉన్న ప్రార్థనా సభాసుల సభ్యులకు, మరి ప్రభు పేరిట సర్వశుభాలు తెలియచేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన నాలు తెలియచేస్తూ మీ అందరికీ ఉన్నారండి. అలాగనే మా యొక్క పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ, మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె దానికి స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. సంవత్సరం అందయ్య కిరీటాలు ప్రభు మీకు మెండుగా దయచేయుగాక. అలాగే ఈ సంవత్సరాంతము మరి ప్రభు కనుగురుస్తూ మీ మీద ఉండి, మీరు చేయి ప్రతి పనిలో ప్రభు మీకు తోడయండి, మీరు చేయనంతా కూడా సఫలము కలుగునిగాక. ఆమేన్. మచ్చుది ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుతాం. ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందనాలి ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి నీ కొందరు, నీవే మాకు తోడైన బలపరిచి ఇదిగో ప్రభు పాటల్లోను, ప్రారంభ ప్రార్థనలోను, వాక్యం చదువుకుంటూ ఒకరినొకరు పరామర్శించుకున్నాడు ప్రభు. నీవు మాకు తోడైన ఎంతగానో ముందుకు నడిపిస్తున్నావు. ఆ దేవాన్ని పొందినారు ప్రభు. కొద్ది నిమిషాల్లో చదవబడ్డ భాగంలో నుంచి నీవే మాతో మాట్లాడమని నజరేడని శ్రద్ధిస్తున్నామని నాకు అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ప్రియమైన వాళ్ళరా, చదవడ భాగము న్యాయాధిపతుల గ్రంథము 16:20. మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, ఆయన పేరు సంసోను. సంసోను గురించి తెలియని వారంటే ఎవరు ఉండరు, అందరికీ బాగా అసుపరిచితమైన వ్యక్తి సంసోను. పైగా బలాఢ్యుడు,
లేక లేక పుట్టినవాడు మనోహకు. జొర్యాపట్నంలో కాపురం ఉంటున్న మనోహకు లేక లేక పుట్టినవాడు ప్రేమినవాళ్ళరా సంసోన్. అయితే సంసోన్ పుట్టినప్పటి నుంచి కూడా మరి నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు కనుకను, మరి దేవుడు అతడిని ఆశీర్వదించును కనుకను, అది చాలా బలాఢ్యుడిగా ఉన్న సంగతి. చాలా పర్యాయాలు కూడా మరి దేవుని సేవకుల ద్వారా లేక మన సంఘ కాపుల ద్వారా మనం విని ఉంటాం. మంచిది. ఏదేమైనా ప్రియమైన వాళ్ళరా, మరి మీకు ప్రతిరోజు కూడా ఒక నూతనత్వమైన మాటను పరిచయం చేస్తున్నాను. మనం ఎన్ని మాటలు చదువుకున్నాం, ఎన్ని వాక్యాలు వినేసినా ఆ చదవబడ్డ వాక్యంలో నుంచి ఒక నూతనత్వమైన మాటను మీకు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అనుదినం జీవాహారం అనే ఇక యూట్యూబ్ కార్యక్రమంలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఒక నూతనత్వమైన మాట ద్వారా ప్రతిరోజు మనము ప్రభు వాక్యంలో ముందు కొనసాగే ధన్యత ప్రభు వారు మనకి ఇస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, చదివినప్పుడు ఆఖరి మాట ఆయన పట్టబడ్డాడు మనందరికీ తెలుసు. అంటే ముందు చదివినట్లయితే దళిల గురించి తెలుసు, అంతకుముందు కూడా కొంతమంది స్త్రీలతో పాపం చేసిన స్థితి వైనము మనం చదవగలుగుతుంటాం. అయితే దళిల సరికి వచ్చేసరికి మరి చక్కగా తొడ మీద నిద్రపూర్చి ఆయనకున్న బలాన్ని అంతా కూడా, అంటే జడలలో ఉన్న బలాన్ని అంతా కూడా తీసేసింది. శిరస్సు మీద ఉన్న ఆ వెంట్రుకలను కూడా కత్తిరించేసి మరి గుండు చేయించేసింది. అయితే ఇప్పుడు అంది సంసోను, మరి పిలుస్తున్న మీద పడుచున్నారని కానీ సంసోను లేచి నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే ప్రభు నాతో ఉన్నాడు అనుకుని చూడండి ఏ వచనంలో. అప్పుడు సంసోను పిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము పొందుననుకున్నాను. ప్రియమైన వాళ్ళ విడజిమ్ము పొందుననుకున్నాను. ఏంటి విడజిమ్ముకునేది ప్రియమైన వాళ్ళ? దేవుని చేత అభిషేకం పొందినవాడు సంసోను. క్షవరపు కత్తిని రానియొద్దు అని చెప్పారు ప్రభువారు ప్రియమైన వాళ్ళ. అంటే నాకు నాజీరు చేయబడ్డాడు ప్రభు అని యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు ఆయన మనకి శిరసై ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకనే ప్రభువారు కూడా సంసోనుకి చాలా బలాన్ని ఇచ్చాడు. అయితే బలం యొక్క మెలిక ఆయనకు నాజీరు చేయబడిన ఆ ఏడు జడలలో ఉన్న సంగతిని చాలాసార్లు కూడా గమనించగలుగుతూ ఉంటాం. అయితే ఈ సన్నివేశాన్ని ఇక రహస్యాన్ని దళిలకు చెప్పాడు. మరి దళిలు అయితే చక్కగా ఒక మంగళవాణి పిలిపించి ప్రియమైన వాళ్ళారా మొత్తం అంతా కూడా క్షవరము చేపించేసింది, తన ఏడు జడలను కూడా తీయించేసింది. ఇక తలేమని ఉందనుకున్నాడు, అదే జడేమని ఉందనుకుని ఇంకెప్పటికప్పుడు అది విరజింపుకుందాం అనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. ఎందుకంటే కింద ఒక చక్కని మాట ఏంటంటే, ఈరోజు మన భాగం యెహోవా తనను ఎడబాసనని సంగతి, అంటే ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు ఎడబాస్తున్నాడు, అంటే వెళ్ళిపోతున్నాడు. పరమగీతాల్లో ప్రభు యేసుక్రీస్తు వచ్చి తలుపు తట్టుచూ ఉంటే అక్కడ సులమితి, అంటే సంఘాన్ని వధువుగా చేసి ఒక ప్రియురాలుగా చేసి జ్ఞానియైన సొలొమోను వర్ణించే ఆ విధమును చూస్తే చాలా ఆశ్చర్యార్థం. అక్కడ ప్రియురాలు నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు, నాకు వినబడుతుంది కానీ లేవలేక ఉన్నాను అన్నట్లుగా ఆ కొట్టి కొట్టి కూడా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను వెతుక్కుంటూ వెళ్ళాను వెనకాలని ఆ వాక్కును అక్కడ చదువుతూ ఉంటాం. అలాగనే ప్రియమైన వాళ్ళరా, నీకోసం ప్రభు వచ్చి వెయిట్ చేసి ఎదురు చూచి ఒకవేళ నీతో ఉన్న ప్రభువు నువ్వు చేస్తున్న పాపాలను చెప్పి ఇక నువ్వు లొంగిపోయేసరికి అతడు మనల్ నుంచి విడిపోవటం తప్పించి ఇంకను మనతో పాటు అట్టుకుని మనతో పాటు ఆయన హత్తుకుని మనతో పాటు పాపంలో పడి దొరలేవాడు కాడు ప్రభు అనేసి పిలుస్తాడు ప్రియమైన వాళ్ళ. నేను గద్దించే ప్రభువా, నేను గద్దించే గొప్పవాడై ఉన్నాడు, నేను గద్దించే దేవుడై ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఆ గద్దింపుకు మనం లోబడినట్లయితే ప్రభు అతనును ఎడబాసిన విషయాన్ని మర్చిపోయాడు, అది తెలియలేదు.
ఎందుకంటే పాపములో ఉన్నంత చేపు మనకేం కూడా కనిపించదు. పాపము గర్భాన్ని ధరించి మరణాన్ని కంటుందని భక్తుడు తెలియజేస్తూ ఉంచాడు. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఈ పాపంలో ఉన్నప్పుడు చాలా ఆనందంగానే ఆహ్లాదకరంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ పాపంలో ఏమేమి కోల్పోతున్నామో, ఏమేమి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయో మనకు తెలియదు. కానీ అవన్నీ కూడా ఉన్నాయనుకుంటాం, కానీ వెళ్ళిపోతుంటాయి. ప్రభువే కావచ్చు, పరిశుద్ధాత్మే కావచ్చు, అభిషేకమే కావచ్చు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఒక చూచి నన్ను ఏంటంటే నాకు వద్దు ఇవన్నీ కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా, అంటే అక్కడ ఇష్టం లేని పనులు చేస్తున్న, ప్రభుకి ఇష్టం లేని పనులు ఎప్పుడైతే చేస్తున్నావో అది వద్దనే మాట తప్ప కావాలని కాదు కదా. కావాలన్నట్లయితే ఇవన్నీ మానుకుని దేవుని సొంతంగా ఉంటాం, ప్రభువుకు లోబడి ఉంటాం. కానీ ఈరోజు ప్రభువుకు లోబడలేకపోతున్నావు అంటే కారణం ఏంటి అంటే ప్రభువు నీకు వద్దని అర్థం. ఇంక వద్దన్నప్పుడు ప్రభువుడు ఎంతకాలం బ్రతుకుని అడుగుతాడు ఎవరినైనా కూడా? ప్రియమైన సహోదరి సహోదరుడు, గమనించి ఆలోచన చేయాలి. కావాలనుకుంటున్నావా? ప్రభు నీతో పాటు ఉంటాడు, నీ కొరకు ఎంతవరకైనా వస్తాడు. ఒకవేళ వద్దనుకుని లోపల తిరుగుతూ నిష్టానుసారంగా జీవిస్తున్నావు లోబడక, అయినను ప్రభు హెచ్చరిస్తుంటాను నేను. ఆ హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా నువ్వు తిరుగుతున్నావా, ప్రభు నిన్ను కూడా ఎడబాస్తూ ఉంటాడనే సంగతిని మర్చిపోతుంది. చాలా బలాఢ్యుడు 16వ అధ్యాయము మీరు చదవండి, 3వ వచనం కానీ 9వ వచనం కానీ ప్రియమైన వాళ్ళరా. 3వ వచనంలో అయితే ఎరవర్ర మీ ద్వారబంధులను సైతము విడగొట్టుకుని వాటిని భుజాలను పెట్టుకుని తీసుకొచ్చిన సంగతిని చూడగలుగుతూ ఉంటాం. ఇంత బలార్జుడు ఇప్పుడు ఏమైపోయాడంటే పాపంలో పొరలాడుతూ దేవుడికి దూరం అయిపోయాడు. ఈరోజు కూడా మరి క్రైస్తవ బిడ్డలే కావచ్చు, లేదా క్రైస్తవుని ప్రభువుని కలిగి పడిపోయిన వారే కావచ్చు, ఎవరైనా కూడా పాపాన్ని నుంచి విడుదల పొందాలి. పాపం నుంచి వేరైతేనే మనకు జీవితం ఉంది అనే విషయాన్ని, సంగతిని మనం తెలుసుకునే వారమై ఉండాలి, అది గ్రహించే వారమై ఉండాలి ప్రియమైన వాళ్ళారు. అందులో ప్రభు వారు ఒక మాట మాట్లాడుతుంటారు భక్తుడైన యెషయా ద్వారా. 42వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను చూడండి. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 24వ వచనంలో ఒక మాట, చక్కని మాట ప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు. ఏంటంటే, యెహోవాకు విరోధముగా మనము పాపం చేసి వారు ఆయన మార్గములలో నడవ నల్లకపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే యెహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మార్గాన్ని అనుసరించలేకపోతూ ఉంటామో ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, తనంతట తాను విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రభువు తగినట్టుగా నువ్వు జీవించకపోయినట్లయితే ఆయన నీ తల ఉంటారు. ప్రియమైన వాళ్ళారు, ప్రభువు తగినట్లుగా నువ్వు జీవించకపోయినట్లయితే ప్రభు వారు నీతో ఉంటారు కదా. ఈరోజు ప్రభువుకి తగినట్లుగా, ప్రభువుకి మాదిరికరంగా ఆ జీవిత విధానం లేకపోయినట్లయితే ఎవరి జీవితంలో నుంచి అయినా కూడా ప్రభు అనే ఎడబాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో ప్రియమైన వాళ్ళరా, ప్రవక్త యెషయా ద్వారా ప్రభు పలికిస్తున్న మాటలు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఒక అద్భుత కార్యమును ఆశ్చర్యకారమును ప్రియమైన వాళ్ళరా చూపించగలిగిన ప్రభు అనే సూచిస్తూ చాలా చక్కగా ఈ అధ్యాయంలో మాట్లాడుతూ, ఎందుకు మీరు యెహోవాకు విరోధముగా పాపం చేస్తున్నారని భక్తుడి ద్వారా నిలదీస్తూ, మీరు ఆయన మాటను ఆయన యొక్క మార్గమునకు మీరు లోబడనలేకపోతుంది అని వాక్యం తెలియజేస్తూ, ఆయన మార్గంలో నడవలేకపోతున్నారని వాక్యం తెలియజేస్తూ. ప్రియమైన వాళ్ళరా, చాలామంది అంటుంటారు అష్టగారండి ఏంటో ఏమో వైపు చూడటం మానేశారు, రావటం మానేశారండి. నువ్వు తీవ్ర మందిరానికి వస్తూ ఉంటే నిత్యము కూడా ఒకవేళ బయలు ఒక వారం రాకపోతే ఏంటి, నిత్యము వచ్చే ఆ తల్లి ఎందుకు రాలేదు, ఆ సహోదరి ఎందుకు రాలేదని చెప్పేసి ఒక అడుగు వచ్చి అమ్మ ఏమైంది ఏంటి అని చెప్పేసి పరామర్శించి ప్రార్థన చేస్తూ లేక ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాను. నీవు కంటిన్యూస్ ఒక వారం వద్ద వారం రాక ఎప్పుడైతే పెళ్ళిళ్ళు దినాలు లేక ఊడుపులు కట్టెత్తలు కోతలు ఏదో కారణం చెప్తూ ఉంటే సేవకుడు ఎలా నీ గుమ్మానికి వస్తాడు, సేవకుడు ఎలా వస్తాడు, ఎలా కూడా ఏదో చెప్తుంటుందా రేజుని తదుపరి పోని
దేవుడు ఉన్నాడు ప్రార్థన చేద్దాం, ఆయన ప్రభు చూసుకుంటాడని చెప్పేసి ప్రార్థన చేయడం తప్ప ఇంక విన్నప్పుడల్లా పెళ్లికి వెళ్ళానంటే పాస్టర్ గారు, పెద్దల శాస్త్రకి వెళ్ళాను పాస్టర్ గారు, ఊరికి వెళ్ళాను పాస్టర్ గారు, పనికి వెళ్ళానంటే ఏ చుట్టాలు వచ్చారంటే పని అయిపోయిందని ఏదో కారణం చెప్తుంటే పాస్టర్ గారు కూడా ఏమొస్తారు. ప్రియమైన వాళ్ళకి చాలామంది ఈ తెగ చెందిన వారు ఉంటారు. ఇలాంటి సాకులతో మనము చేతబట్టుకుని మాట్లాడుతూ ఉంటే ప్రభు అసలు ఉండనే ఉండడు, మనని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 9వ వచనము ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 14:9 చూడండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి పాలుతేములు కారు ప్రదేశ ప్రాంతం గురించి ఆ దేశం గురించి ప్రభు మాట్లాడుతూ భక్తుల ద్వారా మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి. ప్రియమైన వాళ్ళరా యెహోవా మీద తిరగబడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు మన వారు యెహోవా మీద తిరగబడి యెహోవాకు విరోధముగా ఉండే వారు, వారి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి సంసోను ఎడబాసిన దేవుడు నిన్ను నన్ను ఎడబాస్తున్నాడు లేదు. అందుకు నేను చాలాసార్లు కూడా తెలియజేస్తుంటాను, మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవక్తని జాగ్రత్తగా చూసుకుండాలి, ఒప్పుకోలు ప్రార్థన కావాలని మాట్లాడుతూ చాలా విషయాలు చాలాసార్లు కూడా చాలా ప్రసంగాల్లో నేను ప్రస్తావించాను. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనతో ఉన్నారా లేరా అనేది నిర్ధారణ చేసుకునే వారు మా ఎండలు ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా. ప్రియమైన వాళ్ళరా, దేవుని స్తోత్రం. వాక్యం అంతా చాలా పరిపరి విధాలుగా ఇంకా సమీర గ్రంథంలోకి వచ్చినట్లయితే, మారు సమీర గ్రంథంలోకి అక్కడ కూడా తన్ను నన్ను ఎడబాసిన యెహోవా నన్ను ఎడబాసిన సంగతి సమీరు తెలియజేస్తున్నాడు. ఎవరంటే సౌలు. నాకు ఏ ప్రవక్త ద్వారా అయినను, ఏ దీర్ఘదర్శి ద్వారా అయినను, ఏ మాట అయినా కూడా ప్రభు చెప్పడం మానేశాడు, నన్ను ఆయన ఎడబాసెను అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ మీరు చదవగలిగితే 28:15 మొదటి సమీర గ్రంథంలో, నువ్వు ప్రభుతో ఉంటే ప్రభు మాట వింటే ప్రభు చెప్పని నడుచుకున్నట్లయితే ఆయన నిన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈరోజు ఆయన తగినట్టుగా జీవించలేకపోతున్నాం కనుకనే ప్రభు వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది సత్యం, మనం అలా కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చదువుకుని ముగుస్తుంటే చూడండి, కీర్తన గ్రంథం 51:11 చదువుకున్నట్లయితే, కీర్తనలు 51:11 చదువుతున్నాను, ఆలకించవలసింది మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, కీర్తనల గ్రంథం 51:11 ఈ రీతిగా భక్తుడు పలుకుతూ చక్కని మాటలు మనం వింటూ ఉంటాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని స్తోత్రం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. ఇది ప్రార్థన మనం తప్పనిసరిగా చేయాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభుసుందరం ఉండి మనము నిత్యము కూడా ప్రభుసుందరం ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన ఆత్మకు, ఆయన ఆత్మ మనలో జీవిస్తుంది కనుక, పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక, పరిశుద్ధాత్మ కూడా జీవింపు చేయడానికి తగినట్లే మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళ, ఆ రీతి మాదిరికరమైన జీవితము లేక ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టుకోకుండా వెళ్ళిపోయే జీవితాన్ని జీవించగలుగుతున్నామా, లేక సంసోను వలె ఉన్నామా? 16:20 న్యాయాధిపతి గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, వాక్యం మాట్లాడుతుంది 4వ లైన్లో, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. నిజమే, ఈరోజుని సంసోన్ లాంటి జీవితాలు చాలామంది కలిగి ఉంటారు. ప్రభువు ఉన్నారో లేదు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు మాట్లాడతారో లేదు తెలియదు. ప్రభువు అసలు మన కుటుంబంలో, మన ఒంటిలో, మన ఆత్మీయ జీవితంలో ఉన్నారో లేదు తెలియదు. వెళ్తాం వస్తాం ప్రార్థన, కానుకలు ఇస్తాం వస్తాం అయిపోతాం. కానీ ఇది సరైన భక్తి కాదు. మనం తెలుసుకున్న వారమై ఉండాలి. ప్రభు యొక్క ప్రియమైన వాళ్ళరా, ప్రభు కార్యాలను మనము గమనించే వారి ఉండాలి. ప్రభు యొక్క ఆనవాలను తెలుసుకునే వారమై ఉండాలి. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు సందులో మనం ఎక్కడో జయమంతం ముందుకు కొనసాగుతూ ఉంటాం. ప్రభు యేసుక్రీస్తు తన రాజ్యంలో
మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉంటారు. దేవుడు తన మాటలు మనం అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించుండగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కారణభూతమైన పర్వత అంటే నీకు వందనాలు. నీ కృపలు బలపరచి భద్రపరచి దీవించి దేవానికి వందనాలు ప్రభు. ఇంతవరకు కొద్ది నిమిషాలు యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. నిజమే ప్రభు, మరి మీరు మా నుంచి వేరైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు మా జీవిత స్థితిగతి ప్రభు. మరి మేము సరైన నడవడిక మిషన్లో నడవనప్పుడు, మేము మిమ్మల్ని ఆరాధించినప్పుడు ప్రభు మీరు మమ్మల్ని ఎడబాస్తున్నారనే సంగతి తెలియచేస్తున్నారు. దేవునికి వందనాలు. మిగతాపడే వాక్కును మా అందరి హృదయాల్లో నీరు పెట్టి ఫలింపు చేయండి. ఎంతమంది ద్వీక్షిస్తున్నారో వారందరికీ శుభమును కలుగు చేయమని నిశ్చితమైతే రేపటి దిన అమ్మ నీ వాక్కు దారి కలుసుకుని తండ్రి మా అందరికీ దయచేయండి. వేస్తున్నాము అడిగి వాడికి ఉంచున్నాను తండ్రి. అమ్మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకంలో ఉన్న పరిశుద్ధులకు అలాగే ఈ పరిచర్లకు దేవుని కృప సమాధానం నిత్యము తోడై ఉన్న ముందుకు నడిపించుగాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరక్తమే జయం, యేసురక్తం సంపూర్ణ విజయం, అపవాద గ్రంథనాశనం కలిగిన గాక. ఆమేన్. 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 మీ అందరికీ ఉందండి. దేవుడి చిత్తమైతే రేపటి దిన్నాన్న దేవుని వాక్కు దొరకలుసుకుందాం. మీ అందరికీ సెలవు. శుభం కలిగిన గాక.